ఇప్పుడు మనం చూస్తున్న జీవి పేరు పేరమీషం ఇది వర్గము ప్రోటోజోవా విభాగము సీలియేటాకు చెందినది ఇది మంచినీటిలో నివసించే సూక్ష్మజీవి దీని దేహము కాలి చెప్పు ఆకారములో ఉంటుంది కావున దీనిని స్లిప్పర్ అనిమల్ క్యూల్ అని కూడా అంటారు ఈ జీవి దేహముని ఆవరించి ఉన్న త్వచముని పెలికిల్ అంటారు ఇది రక్షణ కవచంగా పనిచేస్తుంది పెలికిల్ పై ఉండే సన్నని తంతువుల వంటి నిర్మాణాలని శైలికలు అంటారు ఇవి చలనానికి తోడ్పడతాయి ఈ జీవి పూర్వాంతము వెడల్పుగాను పరాంతము సన్నగాను ఉంటుంది దీని దేహము ఉదరతలములో ఉండే నొక్కు కలిగిన గాడి వంటి నిర్మాణమును నోటిగాడి అంటారు నోటిగాడి కనముఖము ద్వారా కనగ్రసనిలోకి తెరుచుకుంటుంది దేహములో మనము చూసే చిక్కుడు గింజ ఆకార నిర్మాణమును స్థూల కేంద్రకము అంటారు దీని పక్కన ఉన్న చిన్న నిర్మాణాన్ని సూక్ష్మ కేంద్రకము అంటారు కావున ఇది ద్వికేంద్రకజీవి దేహము పూర్వ పరభాగంలో కనిపించే వృత్తాకార నిర్మాణాలని సంకోచ రిక్తికలు అంటారు వాటి చుట్టూ ఉన్న నిర్మాణాలని అనుబంధ రిక్తికలు అంటారు ఇవి ద్రవాభిసరణ విసర్జనలో తోడ్పడతాయి దేహంలో అనేక ఆహార రిక్తికలు కనిపిస్తాయి ఇవి కణాంతస్థ జీర్ణక్రియకు తోడ్పడతాయి